విశాఖకు పరిరక్షణకు 200 రోజులు సాగుతున్న పోరాటానికి మద్దతుగా ఒంగోలులోని కలెక్టరేట్ వద్ద విశాఖకు పరిరక్షణ పోరాట వేదిక ఆధ్వర్యంలో మానవహారాన్ని ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమాలు పలు ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి ప్రైవేటీకరణపై ఉన్న మక్కువ ప్రజలను ఆదుకోవడంపై లేదని ఎద్దేవా చేశారు. భారతదేశ ప్రజలను కార్పొరేటర్లకు తాకట్టు పెడుతూ దేశాన్ని ఉద్ధరిస్తున్నట్లు ప్రగల్భాలు పలకడం సిగ్గుచేటని అన్నారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై వెనుకకు తగ్గకుంటే రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. నేను సుండూరి రంగారావు, అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ని. అయ్యా, ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వానికి ఏదో ఒక పిచ్చి పట్టుకుంది, ప్రైవేటీకరణ పిచ్చే పట్టుకుంది. ఆ ప్రైవేటీకరణ పిచ్చితోటి వాళ్ళు ఏం చేయదలుచుకున్నారంటే, ఈ దేశంలో ఉన్నటువంటి 50 మంది కార్మికుల్ని, కర్షకుల్ని, చిన్న రైతుల్ని, మధ్య రైతుల్ని అందరినీ కూడా కట్టు బానిసలం చేసి వాళ్ళ ఇష్టమైనటువంటి 4 5 కుబేర వ్యాపారస్తులైన ఆదాని అంబానీ కట్టబెట్టాలనేటువంటి దుర్మార్గపు ఆలోచన చేస్తూ ఉన్నారు. దానికి జాతీయవాదం అని ముసుగేశారు. దానికి జాతీయవాదం అనేటువంటి మత ముసుగేసి జన ప్రజానేకాన్ని ఆలోచన చేయకుండా దేవుళ్ళ పేరు మీద చేస్తున్న దుష్పరిపాలనలో యావత్ భారతీయులు ఓ 10 మంది కుబేర వ్యాపారస్తులకి బానిసలైపోయేటటువంటి దుర్మార్గమైన పరిస్థితులు వస్తున్నాయి. 100 సంవత్సరాల కాలంగా కార్మికులు తమ పోరాటాలతోటి సాధించుకున్నటువంటి న్యాయమైనటువంటి హక్కులన్నింటినీ కూడా లేబర్ కోడ్ పేరు మీదుగా హరించారు. వ్యవసాయానికి 3 నెలల వ్యవసాయ చట్టాలు తెచ్చారు. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలు ఇవ్వమంటే చేతగాలేదు ఈ ప్రభుత్వానికి. ఈ చేతగాని ప్రభుత్వాన్ని కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, యువజనులు, మేధావులు, పట్టణ మధ్యతరగతి ప్రజానీకం అందరూ ఏకమై రాజకీయంగా 2024 ఇతన్ని రాజకీయంగా సర్వనాశనం చేయకపోతే ఈ భారతదేశం బానిసత్వంలోకి వెళుతుందని ఇందు మూలంగా హెచ్చరిస్తూ అందరినీ ఐకమత్యంగా పోరాడమని పిలిపిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. ప్రభుత్వ రంగ సంస్థల్లో నవరత్నాల్లో ఒకటైన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అనేక 32 మంది ప్రాణత్యాగంతో 3,000 కోట్ల పెట్టుబడితో ఈరోజు 2 లక్షల కోట్లకి పెరిగి, ఆ 2 లక్షల కోట్ల పెరిగిన ఆస్తుల్ని ప్రైవేటు గనులు లేవనే నెపంతో దానిని ప్రైవేటీకరించడానికి సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం నిశ్చయించినది. ఈ ఆంధ్రప్రదేశ్లో ఏకైక 14,000 మంది ప్రత్యక్షంగా, 18,000 మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న ఆర్థిక రాజధాని, రేపు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయిన విశాఖపట్నంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన దక్షిణ భారతదేశంలో పేరు కలిగిన ఈ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించి ఆంధ్రప్రదేశ్ యొక్క కడుపుని, నోళ్ళని కొట్టాలనే చూస్తున్న ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి ఈ ఫ్యాక్టరీ ప్రభుత్వ ఉక్కు ఆంధ్రలో ఒక్క అంటూ 32 మంది యువకుల బలిదానంతో ఏర్పడినటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం చాలా సిగ్గుమాలిన చర్యగా భావిస్తూ ఉన్నాము. ప్రధానంగా 200 రోజుల నుంచి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగ కార్మికులు, ప్రజా సంఘాలు తీవ్రమైనటువంటి ఆందోళన చేపడుతున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం 100% మేము ప్రైవేటు వ్యక్తులకు అమ్ముతామని చెప్పి బాహాటంగా ప్రకటించడం హేయమైన చర్య. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయడం ఆపాలని చెప్పి, అదేవిధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మానవారాలు నిర్మించి ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకునే వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుందని చెప్పి ఈరోజు ఈ మానవారంలో శబ్దం చేయడం కూడా జరిగింది. ప్రైవేటీకరణ ఈ యొక్క కర్మాగారాన్ని మొత్తాన్ని కూడా నిస్సిగ్గుగా మోడీ అమ్మివేస్తామని చెప్పి చెప్పడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. అనేక వేల మంది కార్మికులు ఈరోజున 200 రోజుల నుంచి పోరాటం చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా రోడ్డును పడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దేశవ్యాప్తంగా అన్ని పరిశ్రమలను కూడా నష్టాల పేరుతోటి అమ్మడం అనేది మోడీ యొక్క దుర్మార్గ చర్యగా మేము రైతు కూలీ సంఘంగా మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు జరిగినటువంటి మానవహారం రాష్ట్ర వ్యాప్తంగా జయప్రదమైంది. ఈ యొక్క మానవహారం అనేది ఇలాంటి కార్యక్రమాలు ఇక ముందు కూడా కొనసాగుతాయి. ఈ యొక్క ఉక్కు కర్మాగారాన్ని ఆపేంత వరకు కూడా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని తెలియజేస్తుంది.